తెలుసు కదా గైస్, నా గురించి రోజు పంచాయతీ లేకుండా మనకు రోజు అనేది గడవదనమాట. అసలు లాస్ సెంటర్ లో ఉన్న పంచాయతీలన్నీ మన మెత్తి మీద వచ్చి ఇరుక్కుంటాయి, మీకు తెలిసిందే కదా నా గురించి. ఈ రోజు రెండు పంచాయతీలు డీల్ చేసి వచ్చేసిన నాకు అలసిపోయి నిద్రపోతున్నాను. ఏం చేద్దాం గైస్, తెలుసు కదా ఇంకా మన గురించి. రోజు మనకు ఆ శించాన్ కడతావు తలకాయ నొప్పి, లేకపోతే మన చాపు కడతావు. ఆ రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు, మన ఊరంతా పంచాయతీలే కదా గైస్, మీకు తెలిసిందే కదా. సరే మన రూమ్ ఎలా ఉందో చూసుకున్నా. ఏంట్రా నా రూమ్ లో గన్లు ఉన్నాయి. రే ఏంద్రా మావా, రే ఎవడరా గన్నులు తీసుకొచ్చి పెట్టింది నా ఇంట్లో? రే శించాన్ ఎక్కడున్నా? రే చాపు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా బయట ఉండకుండా? రే ఏంద్రా చాపు నువ్వు అనేది, మన ఊర్లోకి కొత్త వైరస్ వచ్చిందా ఏంది? టీవీ పెట్టాలా? ఏముందిరా టీవీలో? ఒక నిమిషం ఆగు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. లాస్ శాంటోస్ లో సాంబిల కలకలం. ప్రజలు ఎవరిని రోడ్డు బైక్ రాకూడదని ఆర్మీ అధికారులు సూచించారు. వచ్చే రెండు రోజుల్లో సిటీ మొత్తాన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పిన ఆర్మీ జనరల్. ప్రస్తుతం సాంబిలతో పోరాడుతున్న మన ఆర్మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండండి, బయటకు రాకూడదని సూచన. ఒరేయ్ సిటీలో ఏం జరుగుతుందిరా? రే ఎవర్రా మీరంతా నా ఇంట్లో ఉన్నారేంట్రా? ఒరేయ్ మావా ఏంట్రా ఇది? ఒరేయ్ ఎవర్రా మీరంతా నా ఇంట్లోకి వచ్చారేంట్రా? ఏంది నోరు మూసుకోవాలా? ఏంటి నోరు మూసుకోకపోతే పేలుస్తావా? ఏంది గైస్ వీడు నోరు మూసుకోకపోతే పేలుస్తా అంటాడు? ఏంటి ఏంటన్నా? ఏంది మా ఇంటికి వచ్చి పేలుస్తా అంటావు? ఎక్కడ పేలుస్తావు? ఏంటి ఏంది నా చెడ్డీలో వంకాయ బాంబు పెడతావా? ఏంది వినకపోతే ఈ గన్ను నా చెడ్డీలో దింపుతావా? ఏంద్రా మావా మాస్ వార్నింగ్ ఏంది గైస్ వీడు నా ఇంటికి వచ్చి నా చెడ్డీలో గన్ను పెట్టి పేలుస్తానంటాడు? ఏంటి అరే హల్కు ఏంట్రా నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ? ఒక్కడే ఉన్నావు మరి సింజాన్ గడు, వీళ్ళు ఎక్కడున్నారా? డోరమేన గడు ఏంది తాతయ్యలు ఇంటికి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారా నాకు చెప్పకుండా అంటున్నావురా? అల్కు నేను రెండు రోజులు ఇంటికి రాలేదా? అరే అవునురా మర్చిపోయాను. సర్లే సర్లే ఈ శించాన్ గాడు మన రెండు రోజులు ఇంట్లో లేకపోతే కారు తీసేసుకుని తాతయ్యలు ఇంటికి వెళ్ళిపోయాడంట. ఏం చేద్దాం గైస్ ఇప్పుడు? షేట్ బయట ఏమో జాంబీ వైరస్ ఉంది. షేట్ 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 ఇప్పుడు మనం మన శించాన్ గాని కాపాడాలి అనవసరంగా. వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో, వీడితో నాకు పేంట రోజుకి. సర్లే మన గురించి తెలిసిందిగా, రోజు ఒక పంచాయతీ ఉంటుంది అనమాట మనకు. రోజు ఒక పంచాయతీ డీల్ చేయదే మనకు నిద్ర రాదు. సర్లే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే వీళ్ళ పెద్ద మనిషి కూడా ఎవడో వచ్చుంటాడు. ఇక పెద్ద మనిషి ఎక్కడ ఉన్నావయ్యా? ఏంట్రా అయ్యా వీడు? వీడే అనుకోండి ఇలా పెద్ద మనిషి. నమస్తే నమస్తే అంకుల్, బాగున్నా? మీరేనా ఈ గ్యాంగ్ లీడరు? వీడే అనమాట ఈ పోలీసులందరూ గ్యాంగ్ లీడరు. నా ఇంటిని కబ్జా చేశాడు అనమాట వీడు పొద్దు పొద్దున వచ్చేసి. ఏంద్రా మావా కనీసం నాకు చెప్పకుండా నా ఇంటిని మొత్తం కబ్జా చేశారు. ఏంటి సిటీ మొత్తం జాంబీ వైరస్ వచ్చిందా? మా ఇల్లు ఒకటే సేఫ్గా ఉందా? సరే సర్లే మన ఇల్లు ఒకటే సిటీ మొత్తంలో సేఫ్గా ఉందంట, అందుకోసమే మన విఐపీలందరూ మన ఇంటికి వచ్చేస్తారు. ఇంటి మొత్తం ఫెన్సింగ్ వేశారంట, ఫుల్ టైట్ సెక్యూరిటీ అనమాట. మన ఇంటి మీద హెలికాప్టర్ కూడా వేశారని చెప్పి మన ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఒకసారి మనం సెక్యూరిటీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం పదా మన ఇంట్లో. సర్లే నా ఇంట్లో నన్నే మరి పనులా చేస్తున్నాడు. సర్లే చూసుకుందాంలే, ఈ జాంబీ వైరస్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కటి పని చెప్తాను నేను. అప్పట్లో మా తాతగారు మాకు నేర్పించారనమాట, ఇంతమంది గన్నులు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఒక్కొక్కటి మగ్గిలేరు ఒకటి. సర్లే ఏం చేద్దాం గాయ, మన దగ్గర ఏం లేదనమాట రెండు చేతులు తప్ప. నమస్తే 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 అన్న. నమస్తే. ఎవరు అరే మైకేల్ గడిలా ఉన్నారు? రే మైకేల్ డ్రైవర్ ఎప్పుడు వచ్చారా ఇక్కడికి? ఏంది రే ఏం మాట్లాడుతున్నావురా మైకేల్ మా, మీ ఏరియాలో కూడా వచ్చిందా? ఈ సిటీలో నువ్వు కూడా ఒక బిలియనీర్ కదరా, డబ్బునోడు కదా, ఎంత ఉంటే ఏంటి గాయ లాస్ట్కి మన ఇంటికి రావాల్సిందే? ఏరట్ ఎవరు ఇంకా కోపంగానే ఉన్నావురా నా మీద? చూడండి గాయ ఈ ముఖం, వీడు ఎప్పుడు కోపంగానే ఉంటారు. ఒకరోజు వీడి ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో బీర్ తీసా ఉంటే ఎత్తుకెళ్ళిపోయాను అనమాట. ఆ కోపం ఇంకా పెట్టుకున్నాడు వీడు, ఇంకా మాట్లాడట్లేదు నాతో, ఇంకా చిన్నపిల్లల. సర్లే ఏం చేద్దాం గాయస్, మనకు అప్పుడప్పుడు ఉంటే చెప్పాను కదా రోజుకో పంచాయతీ అనమాట మనకు. సర్లే మన ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారో చూద్దాం. నమస్తే అన్న. నమస్తే. అరే సారీ సారీ మా, సారీ సారీ సారీ. ఈ అమ్మ ఊర్లో ఉన్న మిలిటరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎవర్రా ఈ పాప? ఓ మైకేలాడు కూతురా? ఆహా ఈ పాప ఎవరో తెలుసా? మన మైకేలాడు కూతురు అనమాట. అప్పుల్లో మనం లైన్ వేసాము కానీ కుదరలేదనమాట. హాయ్ హాయ్. మన మైకేల్ గారు మనకి ఎప్పుడు అడ్డుపడుతుంటారు. సర్లే ఈ లేనప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాంలే. సర్లే అయితే మనం మన శించాన్ కానీ కాపాడడానికి ఒక దారి అయితే ఎత్తుక్కోవాలి. ఈ లైన్ తర్వాత ఎక్కేసుకుందాంలే కానీ గాయస్. సర్లే సరే సర్లే ఎన్నో అనుకుంటాం. వేరే దర్రా రే రే డ్రైవరు అన్న. నమస్తే అన్న. ఏందన్న అడ్డు కూర్చున్నారు, నేను పైకి వెళ్ళాలి. ఏంది ఇళ్ళనియా? సర్లే వీడు నా ఇంట్లోనే ఇళ్ళనియాలి అంటున్నాడు. అయినా మా ఇంట్లో మా షార్ట్కట్లు నాయన నాకు ఉంటాయిలే, ఇంటి పైకి ఎక్కడానికి అది పర్మిషన్ నాకెందుకు? ఓహో పెద్ద చాపరు ఊడి అమ్మ. ఏంట్రా వీళ్ళు ఏం చేస్తున్నారా? ఏందన్న ఇది? ఏంది టవరా? ఏం టవరు? ఏది ఫోన్లు మాట్లాడుకోనికి సిగ్నల్ టవరా? సర్లే అన్న జియో ఇన్స్టాల్ చేయన్న, కొంచెం స్పీడ్ అని వస్తుంది పైకి. సరే సరే. నమస్తే నమస్తే. ఏం చేస్తున్నావు అన్న ఇక్కడ?
ఏనిగా చెడు వీడు మా ఇంటి మీద నుంచి నుంచొని లాస్ట్ అంటే మొత్తంలో ఎంతమంది జాంబీ వైరస్ వచ్చి అని లెక్క పెడుతున్నాడు. ఈయనంత పిక్చర్ నేను ఎప్పుడు చూడలేదు గాయస్. సర్లే రే రే హెలికాప్టర్ మావా, రే హెలికాప్టర్ నాకు ఒక అర్ధ గంట ఇస్తావారా, వెళ్ళేసి మన సింజాన్ గారిని కాపాడుది, మళ్ళీ వచ్చేస్తాను, నేను వెళ్ళిపో, నా గురించి తెలుసు కదా, లాస్ అంటేలో నా గురించి అడుగు. ఏంటి ఇయ్యావా, ఏంటి పర్మిషన్ తెచ్చుకోవాలా, ఏంటి ఏనిగా చెడు కింద పర్మిషన్ తెచ్చుకో అంటున్నాడు. మా ఇంట్లో హెలికాప్టర్ పెట్టుకొని నన్నే పర్మిషన్ అడుగుతున్నాడు, ఏం చేయాలి గాయస్? బా ఇల్లు మొత్తం ఫెన్సింగ్ వేసి పడేసారు బయటికి వెళ్దామంటే. ఆ షేట్, ఎలాగైనా బయటకైతే వెళ్ళాలి గాయస్. ఇది హెలికాప్టర్ తీసుకోవడానికి పర్మిషన్ కావాలంట, వాడి దగ్గర తాళం ఉంటే వాడిని రెండు గుద్దులు గుద్ది తాళం తీసుకొని వెళ్ళిపోయేవాడిని, కానీ తాళం వాడి దగ్గర లేదంట, ఏం చేద్దాం చెప్పు. కింద మనకు పెద్ద ఆయన కనిపించాడు కదా, ఇలా గ్యాంగ్ లీడరు, ఆ గ్యాంగ్ లీడర్ గారి దగ్గర ఉందనమాట. ఆడు మనకి ఇయ్యలే గాయస్, ఉదయం వేస్ట్. అన్నా నమస్తే అన్న, ఏం చేస్తున్నావు? మంచిగా మంచిగా చేయి మంచిగా చేయి. కానీ కానీ పైప్ ఫిట్టింగ్ చేస్తున్నారట గాయస్. సర్లే మనం కంచెకి దూకుదాం, ఇలాంటి ఎన్ని కంచెలెక్కలేదు మనం, తెలిసినా కదా మన గురించి, రోజు రాత్రులు గోడలింక దుంపుతుంటాం. మా తాత ఈరోజు మా తాత నేర్పించాడు అనమాట. సర్లే గాయస్ ఇప్పుడు బయటకు వెళ్ళాలి, వీడు కంచేశాడు కానీ దానికి గుడ్డు రోగ వేయలేదు. ఈ గుండుగాడు అన్న నమస్తే అమ్మ, ఏనుగా చెడు నమస్తే అని పెట్టగానే కంచె మీదకి వెళ్ళదు దుబ్బేసాడు. ఈడెక్కడ పోలీసు రా మావ, ఆడు మాస్ పోలీసాడు, ఉండే జాంబీ వైరస్ అంటారు, ఎవరైనా బాడీ గార్డులను తీసుకెళ్దాం, అడుగుదాం వీళ్ళని వస్తారో లేదో ఒకసారి. నమస్తే మా, మీ ఇద్దరు ఇంటి ముందు ఉంటే జాంబీలో పీకు తింటాయి కదా, ఒకసారి నాతో సెక్యూరిటీగా ఒకసారి బయటకు రావచ్చు కదా, సిటీ అలా తిరుగుద్దాం. అలాగే ఏదో మసక్ కొట్టాను అనమాట, అలాగే వాళ్ళు కూడా మనతో వచ్చేస్తున్నారు, సరదాగా ఊరు తిరుగుదామంటే ఇంక ఎవడరా చెప్పు, మనం బాయ్స్ అనమాట, ఎవడు చెప్పగానే చిన్న కూటర తీసి ఇస్తానంటే బండెక్కేశారనమాట ఎరిపాపలు. సరే ఏనుగా ఇది జాంబీలు మా ఇంటి ముందే ఉన్నాయి, ఊడి అమ్మ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదయ్యా ఈ జాంబీలు అని, అవేంటి ముసల్లాలు నడుస్తున్నాయి, జాంబీలు అంటే ఏదో భయంకరంగా ఉంటాయి అనుకున్నాను కదరా మామ, ఏంద్రా ఇవి చీమకరం ఇళ్ళగా నడుస్తున్నాయి. సర్లే ఏం చేద్దాం ఇంకా తెలుసు కదా, ఇంకా గుద్దేద్దాం, తోసే తోసే, కానీ కానీ తోసే నా కొడుకులు కారు కింద, పోనీ పోనీ, చూశానులే ఇలాంటివి ఎన్నో చూశానులే, మన గురించి తెలిసిందేగా. అప్పట్లో మా తాతగారు పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట ఈ లాస్ యాంటస్ లో, కానీ ఏం చేద్దాం మనం అండర్ కవర్లకి వెళ్ళిపోయామన్నమాట, మా తాత చేసిన లంగపనులకి మనం అండర్ కవర్ వెళ్ళిపోయాము. సర్లే అప్పట్లో మనం కూడా మా తాతగారితో వేటకి వెళ్ళామన్నమాట. సర్లే అవి ఇప్పుడు పనికొస్తాయేమో చూద్దాం. రే ఎక్కరా మామ, అరే ఏరో రే ఏదా ఇది, కోడి అమ్మ బండి స్టార్ట్ అవ్వట్లేదంట్రా, రే ఇంజన్ గట్టిగా డ్యామేజ్ అయినట్టుంది, రే దిగండ్రా మామ, రే ఏంట్రా ఇప్పుడు జాంబీలు వస్తే పరిస్థితి ఏంట్రా, రే పాపం మీ డొక్కుకర నమ్ముకొని వచ్చాను చూడరా, సరిపోయింది రండ్రా, రే ఏంట్రా ఇంత మిల్లె నడుస్తున్నారు, కాళ్ళ మీద సెగ్గడ్డలే ఏంట్రా, రే రండ్రా, రే గన్లేరా, రే గన్ను లేకపోతే ఆ జాంబీలు మటన్ నవ్వుతారా, రే గన్నులు తీయండిరా బయటికి, రే ఒకటి దొరికినట్టుంది, మిల్ల మిల్ల కానీ మిల్ల సపోర్ట్ చేయకండి, రే రే కాల్చండ్రా, రే రే సోమర్ పోతున్నా కూడా, అరే మీరు బాడీ గార్డ్లు నాకా లేకపోతే నేను మీకు బాడీ గార్డ్ల కాల్చండ్రా, రే తీరా గన్ను, ఒరే మామా ఒరే మీ కూడా కాలుస్తున్నాడు నువ్వన్న తీరా గన్ను. సర్లే గాయస్ ఏం చేద్దాం, వీళ్ళు బురదకేదల్లో ఉన్నారు, సర్లే కానీ 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 రే కాల్చండ్రా కాపాడండ్రా మామ, రే 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 కొరుకుతున్నాయరా, రే రే ఏం చేస్తున్నారా కాల్చండ్రా, రే రే గాయస్ వీళ్ళని నమ్ముకుంటే పోయమ్మ ఓ నాయన వీళ్ళు అయిపోయిందిరా నా పని అయిపోయిందిరా, రే ఏనుగైతే వీళ్ళు కాల్చండ్రా అంటే పప్పుదల్లా ఉన్నారు, ఏరా రే కాలువ సిగ్గడలే ఏంట్రా, రే ఖాళీ ఉన్నారు కొరుకుతున్నారని చెప్తుంటే కూడా అలా నుంచున్నారేంట్రా, కోడి అమ్మ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైజ్ అమ్మ, డేంజర్ గాల్లో ఉన్నారు, ఎవరో కారు దొరికినట్టుగా ఉసుకో వేసుకొని లగేజ్ సంపద రండ్రా, రే కారు ఎక్కండ్రా, రే కనీసం కారు ఎక్కండ్రా మావ తొందరగా, ఆ వచ్చేలోపు రే ఎక్కరా ఏంట్రా ఇంత మీద నడుస్తున్నావు, కోడి అమ్మ వీళ్ళని అక్కడే మా ఇంటి దగ్గర వదిలేసి ఉంటా అయిపోయింది అనవసరంగా తీసుకొచ్చాను గాయస్ ఇళ్ళనైతే, షేట్ 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 ఏం చేద్దాం పోలీసులు అనుకొని తీసుకొచ్చాను, మరి ఇంత సోమరి పోతలు ఉన్నారంటే అప్పుడప్పుడు అలా అవుతుందిలే. సర్లే డ్రైవింగ్ నా డ్రైవింగ్ ఏమైందిరా మావా ఈరోజు, ఇందాకేమో యాక్సిడెంట్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్, రే ఇది కాపాడండిరా, రే మరే మావా రే ఏడున్నారా మీరు, రే రండ్రా తొందరగా, రే జాంబీలు వస్తున్నాయరా, కోడి అమ్మ ఏని గాయస్ వీళ్ళని అనవసరంగా తీసుకొచ్చినా గాయసా, బాబా బాబా బాబా
ఏందిరా రండిరా తొందరగా. ఏంది గాయస్ మా గన్లో బుల్లెట్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట, ఇవన్నీ పడితే నీ జాంబులను కాల్ చేస్తే బుల్లెట్లు కూడా అయిపోతాయి. కొన్ని పొదుపు చేసుకోవాలి గాయస్, పొదుపు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. రే ఎక్కడున్నారా రే మావ, రే బాడీ గార్డ్లు కాల్సర్ రావాలని. రే ఏంట్రా నేను చెప్తే కదా కాలవట్లేదు వీళ్ళు. ఏంది గాయస్ వీళ్ళు బాబా షేట్ 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 అనవసరంగా తెచ్చాను గైసీలని. సర్లే రే తొందరగా వచ్చి కార్యక్రమం రా రే, మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోదాము. ఇక్కడే ఉంటే ఇంకా జాంబీలు సాయంత్రం వరకు వస్తూనే ఉంటాయన్నమాట. తొందరగా వచ్చి కార్యక్రమం రా, వెళ్ళిపోదాము తొందరగా. రండి 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 మావా రండి. ఏంది ఇలా హాఫ్ కోటర్ ఇస్తానని చెప్పాను, బ్రాందీ లేకపోతే విస్కీ ఏదో ఇంకా చెప్పాలి గైస్. ఇంకా వీళ్ళు మన కార్యక్రమాలు అంటే ఏదో చెప్పాలన్నమాట. ఒక్కని వెళ్తే భయం అవుతుంది అని చెప్పేసి వీళ్ళని కూడా ఏదో ఒక కోటర్ ఇప్పిస్తారని చెప్పేస్తే కార్యక్రమాలు, వీళ్ళ వల్ల మనకు సున్నా లాభం అన్నమాట.